తల్లి మళ్ళీ చదివిస్తున్నా ఇంజనీర్లు చేసినా డాక్టర్లు చేసినా అంటున్నారు. మీరు ఏమైనా ఇంటివ్యూస్ అవసరం ఫీజులు తీసుకుంటున్నారు కదా చూడు పుణ్యానికి పుణ్యానికి ఏమైనా ఇస్తున్నారా పాలమ్మినా పూలమ్మినా బోర్వెల్ నడిపినా ఇంకేదో నడిపినా అది పాట వరకు బాగానే ఉంది. దాన్ని మన బోలేశావలి అన్న అది తీసుకొని దాన్ని పాట హిట్ చేసిండు. కానీ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలలో డిబేట్ ఎన్టీవీలలో మల్లన్నని మామూలుగా వేసుకోలేదు. నిజంగా చెప్తున్నా ఫస్ట్ టైం ఒక జర్నలిస్ట్లు ఒక ఉన్నత గల హోదా ఉన్న ఒక పదవిలో ఉన్న అతన్ని ప్రశ్నించే విధానం చాలా బాగా నచ్చింది నాకు. నిజంగా చెప్తున్నా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. కానీ మల్లన్న ఎక్కడ చూసినా నేను నెంబర్ వన్ అంటే ఎక్కడ నెంబర్ వన్, దేనికి నెంబర్ వన్? దానికి కౌంటర్గా ఒక జర్నలిస్ట్ ఉప్పల బాలైనా సరే పగ్గిపెట్టమచ్చైనా సరే వీళ్ళు కూడా ట్రెండింగ్లోనే ఉంటారు సార్, వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోరు అనేది నిజంగా సూపర్ ప్రశ్న. నాకైతే చాలా బాగా అనిపించింది. వాళ్ళు అడిగిన విధానంలో ఒక్కొక్కడికి రాడ్లు మామూలుగా దింపలేదు మల్లన్నకి. నిజంగా ఎప్పుడైనా సరే కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. విద్యాదానం అంటే ఏంటి? ఒక ప్రముఖుడు ఒక ఉన్నతమైన హోదాలో కూర్చుని అలాంటి మాటలు మాట్లాడితే నిజంగా జర్నలిస్ట్కి దొరికిపోయారు. జర్నలిస్ట్కి దొరికాడంటే మామూలుగా ఉండదు. అలాంటిది ఈ ఫస్ట్ టైం ఒక జర్నలిస్ట్లు ప్రశ్నించడం చాలా గొప్పగా అనిపించింది నాకైతే. మల్లన్నకి మామూలు రాళ్ళు దింపలేదు, ఒక్కొక్కడు చప్పిచ్చ రాళ్ళు దింపేసారు. ఇక నుంచైనా ద గ్రేట్ మల్లన్న గారు పాలమ్మినా పూలమ్మినా ఏమన్నా అమ్మినా సరే మీరు మళ్ళీ చాలా క్లియర్గా మాట్లాడాలి. సో ఇంకోటి ఏంటంటే తనపై ఉన్న ఒక అపోహ కానీ ఒక చెడు ఉద్దేశం కానీ ఏంటంటే ఏ పార్టీ లీడింగ్ ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతాడు అనే ఒక చిన్న రూమర్ ఉంది, ఎంత నిజమో చూడాలి. సో మల్లన్న గారు ఇక్కడి నుంచైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ప్రజలతో మాట్లాడాలని కోరుకుంటాం. నేను మీరు